subscribe now and press the bell icon. Never miss an update. శ్రీశైలం దేవస్థానంలో మరి న్యాయబద్ధంగా మా బీజేపీ పార్టీ ఆయన ఆ ఎమ్మెల్యే పోటీగా చేసిన వ్యక్తి మరి అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి వెళ్ళాడు. ఏమయ్యా ఇవో నిన్ను ఎవరు ప్రశ్నించకూడదా, నువ్వేమైనా రాదనుకుంటున్నావు, రావు నువ్వేమన్నా నువ్వు ఒక ఉద్యోగస్తున్నావు అన్న విషయం మర్చిపోయినావా, రాదనుకుంటున్నావు నువ్వేమన్నా, అరే ప్రశ్నించడానికి వస్తే సమాధానం చెప్పాల్సింది పోయి అరెస్ట్ చేస్తావా, అంటే నువ్వు అంత దమ్ముందా నీకు, చూస్తావా ఒకసారి బీజేపీ పార్టీతో తలబడి నువ్వు, నీకు అంత దమ్ముందా అని అడుగుతున్నా. ఒక ఈవో ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసే నీకే అంత దమ్ముంటే జాతీయ పార్టీలో పనిచేసే మాకెంత దమ్ముండాలి రా భయ్, నువ్వేంటి మా యొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ని అరెస్ట్ చేపిస్తావా, నీకు అంత దమ్ముందా, మేము రేపు మళ్ళీ మేము శ్రీశైలం మాత్రం దమ్ముంటే చూసుకో మళ్ళీ తట్టుకో మళ్ళీ చూద్దాం, రేపు వస్తున్నా నేను ఎస్టీమో వచ్చే తరఫున రామచంద్ర నాయక్ వస్తున్నాడు శ్రీశైలం, నీకు దమ్ముంటే రా చూసుకుందాం నీకు అంతేదో, నువ్వు మా బీజేపీ పార్టీతో తగులుతావా, మా హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తావా, ఏంట్రా భయ్ నీ కథ నాకు అర్థమైతే లేదు, యాడ్ నుంచి వచ్చినావు నువ్వు కర్నూలు ఉద్యోగం చేసే కొట్టుకొని ఉద్యోగం చేసి వెళ్ళిపోవాలా, అంతేగాని మా వల్ల మీద దాడులు చేస్తావా, కీళ్ళు ఇరుగుతాయి నీకు చెప్తున్నాను, మళ్ళా కీళ్ళు ఇరుగుతాయి కబర్దారు చెప్తున్నా, జాగ్రత్త నీకు, ఏమి బీజేపీ పార్టీ అంటే అంత చిన్న కనబడుతుందా, దేశం కోసం ప్రాణం పెట్టే బీజేపీ పార్టీ ఇది, దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికనే సిద్ధంగా ఉన్నాం, నీలాంటి తొత్తు అధికారులకు ఎవడు భయపడాడు ఇడా, కబర్దారు చెప్తున్నాను రేపు వస్తున్నాము నీ చేత అయితే మమ్మల్ని ఆపుకో, బీజేపీ పార్టీ యొక్క పవర్ ఏదో రేపు నీకు చూపిస్తాను, ఎస్టీమ్ వచ్చా ఒక దొమ్మేదో నీకు చూపిస్తాను, నీకు దమ్ముంటే రేపు రా నేను చూపిస్తాను, అంతేగాని నువ్వు అతికం చేసి ఓవర్ యాక్టింగ్ చేసావంటే తీసి కొడతామని నీకు గుర్తుపెట్టుకో చెప్తున్నాను, తీసి కొడతామని నేను మనసుపూర్వక తెలియజేస్తున్నాను, బీజేపీ పార్టీ రాష్ట్ర ఎస్టీమ్ వచ్చా ఉపాధ్యక్షుడిని రామచంద్ర నాయక్ రేపు వస్తున్నాను నువ్వు నిలవడానికి చెప్తున్నాను.